పక్రా చెడేవు అని తీవ్రవాదాన్ని ప్రపంచవ్యాప్తంగా పెంచి పోషిస్తూ తీవ్రవాదులకు డబ్బులు ఇస్తుంది టర్కీ. చివరికి అందులోనూ తీవ్రవాద సంస్థ ఇప్పుడు టర్కీనే టార్గెట్ చేసింది అన్నమాట. తాజాగా టర్కీ రాజధాని తుర్కీ అంటున్నారు కదా ఇప్పుడు పేరు, దాని అంకారా నగర శివార్లను ఎక్కువ వైమానిక రక్షణ రంగ సంస్థల మీదనే దాడి జరిగింది. ఈ ఘటనలో 5 మరణించారు. టర్కీ ఈ విషయాన్ని అంత అఫీషియల్గా ప్రకటించింది. 14 గాయపడ్డారు. అయితే ఎవరు దాడి చేశారు, ఎందుకు చేశారనే వివరాలు మాత్రం బయటపెట్టలేదు. టుటాస్ అనే సంస్థ ప్రాంగణంలో దాడి జరిగినట్టు మంత్రి అలీ ఎర్లికాయ ప్రకటించారు. తుర్కీలో గతంలో కుర్దు మిలిటెంట్లు, ఇస్లామిక్ స్టేట్ గ్రూపు, వామపక్ష ఉగ్రవాదులు దాడులు జరిపారు. సంస్థలో భద్రతా సిబ్బంది షిఫ్ట్ మారే టైంలో కొందరు అగంతకులు హఠాత్తుగా వచ్చి బాంబులు వేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపారని ప్రైవేట్ ఎన్టీవీ ఛానల్ తన కథనంలో పేర్కొంది. అయితే అగంతకులు పారిపోలేదని, లోపల సిబ్బందిని బందీలుగా చేసుకుని అక్కడే ఉన్నారని, ఇరువైపులా కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చింది. తొలుత కేవలం బాంబు పేలుడు జరిగినట్టు వార్తలు వచ్చినా సంస్థలోని సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చానని హబర్ టెక్ టెలివిజన్ చెప్పింది. అయితే ఇంకా ఉగ్రదాడి కొనసాగుతోంది అన్నటువంటి విషయం బయటపడింది.